का शुभारंभ फॉर गिविंग मी दिस अपॉर्चुनिटी. हेलो थैंक यू. आई लाइक टू थैंक एंड थैंक यू. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. అయితే ఇది ఆడియో ఫంక్షన్ కాబట్టి మనం ఆడియో గురించి మాట్లాడుకోవాలి. ఈ ఫిలింలో మొత్తం 4 సాంగ్స్ ఉన్నాయి. ఈ 4 సాంగ్స్ లో ఫస్ట్ 180 స్పీడ్ తో ఈ గీతాన్ని శ్రీమణి రాశారు. ఇది ఇందాక చూశారు మీరు, యూత్ ను అదరగొడుతుందని తెలుస్తుంది. ఇప్పుడే మీ అందరు చూశారు, ఇది నిజంగా యూత్ ను అదరగొట్టే సాంగ్ ఇది. 180 స్పీడ్ తో సినిమా గురించి నేను పెద్దగా ఏం మాట్లాడలేను, ఎందుకంటే నేను వేసింది పెద్ద క్యారెక్టర్. దీంట్లో ఆల్మోస్ట్ ఇంటర్వెల్ నుంచి ఎండింగ్ వరకు నేను ఒక ఇంపార్టెంట్ రోల్లో మీకు కనపడతాను. నేను ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను చాలా సినిమాల్లో చేశాను, నేను చాలా మిగిలిన వాటిలో చేశాను, స్టేజ్లో చాలా వాటిలో చాలా ప్లేస్లో చేశాను, డైరెక్టర్గా వర్క్ చేశాను. దిస్ ఈజ్ మై లక్. ఇట్లాంటి సబ్జెక్ట్లో నాకు ఇంత మంచి క్యారెక్టర్ దొరకడం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఒక్క విషయం మాత్రం, నేను చేసినన్ని సీన్లు, నేను చూసిన స్టోరీని బట్టి ఈ సినిమా అవుట్కమ్, నేను డబ్బింగ్ చెప్తున్న స్థితిని బట్టి, వీటన్నిటిని బట్టి ఒకటి మాత్రం చెప్పగలను, ఇది వేదిక అవునో కాదో నాకు తెలీదు సినిమా గురించి మాట్లాడడం. యాక్చువల్గా ఇది ఆడియో రిలీజ్ ఫంక్షన్, టైం దొరికింది కాబట్టి, కాస్త హరి లేదు కాబట్టి నేను చెప్తున్నాను. అద్భుతమైన సినిమా, చాలా చక్కగా తీశారు. ప్రతి సినిమా తీసేటప్పుడు ఎన్నో రకాల ఇబ్బందులు ఉంటాయి, ప్రతి ప్రొడ్యూసర్కి ఎన్నో రకాల ఇబ్బందులు ఉంటాయి, దర్శకుడికి ఉంటాయి, ఆర్టిస్టులకు ఉంటాయి, రకరకాల ఇబ్బందులు ఉంటాయి. ఆఫ్టర్ ఆల్ అన్ని క్రాస్ చేసి ఈరోజు ఒక స్టేజ్కి వచ్చింది ఈ సినిమా. ఇప్పుడు మీ అందరి ద్వారా ప్రజల్లోకి వెళ్ళబోతోంది ఈరోజు ఆడియో రిలీజ్. ఆ ఆడియో సక్సెస్ అయితే ఆ తర్వాత సినిమా రిలీజ్, సినిమా రిలీజ్ అయ్యి ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ఆ సినిమా బాగుంది అని అనిపించుకుంటే ఇంకంత మించిన ఆనందం లేదు. సభా వేదిక మీద ఉన్నటువంటి శ్రీహరి గారికి, అలాగే నారాయణమూర్తి గారికి, మిగిలిన ప్రముఖులకు, ప్రొడ్యూసర్ సుబ్బారావు గారికి, మా శిష్యుడు శంతన్కి, అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. అలాగే వేదిక ముందున్నటువంటి అందరికీ, ప్రెస్కి కూడా నా యొక్క నమస్కారాలు. మండోదరి తెలుగువారి సినిమా, తెలుగువారి సినిమా అనే బ్యానర్ పెట్టడమే చాలా బాగుంది సుబ్బారావు గారు. నిజంగా కూడా దానికి తగ్గట్టుగా తెలుగుతనం కూడినటువంటి ఓపెనింగ్ మీరు డ్యాన్స్, మన నృత్యం, తెలుగు నృత్యాన్ని పెట్టి మీరు ఆకట్టుకున్నారు ముందు. నిజంగా కూడా చెప్పాలంటే ఆ బ్యానర్కి పేరు పెట్టి నాకెంతో ముచ్చట వేసిందండి. అలాగే సుబ్బారావు గారు ఇండస్ట్రీలో చాలా కాలం నుంచి ఉంటున్నటువంటి వ్యక్తి, గోపికృష్ణ మూవీస్లో కూడా ఎక్కువ వర్క్ చేశారు, నా సినిమాకి పనిచేస్తుంటారు మీరు, యమధర్మరాజు అని నా సినిమాకి కూడా పనిచేశారు వారు, కృష్ణరాజు గారి హీరోగా వారి బ్యానర్లో సినిమా తీసినప్పుడు. సుబ్బారావు గారికి ఎంత గుడ్ విల్ ఉంది అనే దానికి ఒకటే ఒక నిదర్శనం. ఇందాక మేము బయట అనుకున్నాం మేము ఏమనంటే, ప్రెస్ అందరూ కూడా మొత్తం సీనియర్స్ దగ్గర నుంచి ఈవేళ ప్రెస్ మీట్కి అటెండ్ అయ్యారు అందరూ అంటే, అన్ని పేపర్ల వాళ్ళు కూడా. నిజంగా నేను చాలా కాలం తర్వాత అందరినీ చూడడం ఈవేళ ఫస్ట్ టైం, ప్రెస్ అందరినీ కూడా మొత్తం. సో అంత గుడ్ విల్ ఉంది, అంటుందని ఒక సొంత ఐడియా ఉంది. అలాంటి సొంత ఐడియా కో డైరెక్టర్గా అసోసియేట్గా ఉన్నప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా సినిమాల్లో గ్యారంటీగా రాణిస్తారు. ఓ జంజాల గారు ఒక ఎలా అయితే ఒక ర్యాలీకి నరసరావు గారు మరో ఎరా, దగ్గర దగ్గర 80 సినిమాలు చేసిన దిగ్దర్శకుడు ర్యాలీకి నరసరావు గారికి, మన సినిమా ఫీల్డ్లో సూపర్ స్టార్ని చూసాం, మెగాస్టార్ని చూసాం, అనేక మంది స్టార్ని చూసాం, పీపుల్ స్టార్ని చూసాం, రియల్ స్టార్ హ్యాట్స్ ఆఫ్. మనసున్న మంచి మారాజు మిత్రుడు శ్రీహరి
వారికి ఇవాళ ఆనందించగల విషయం ఏంటంటే శ్రీహరి గారిని పనిగొట్టుకుని ఇవాళ ప్రభుదేవ గారు హిందీ సినిమాల్లో నటింపు చేస్తున్నారు. ఆల్ ది బెస్ట్ మై ఫ్రెండ్. ఆంధ్రప్రదేశ్ని మీరు ఎలా కాంక్వర్ చేస్తారో నార్త్ ఇండియన్ వాళ్ళ కాంక్వర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. ధన్యవాదం. నేను అందరికన్నా ముందుగా 1984 December 12 నాడు చెన్నైలో కర్పకం స్టూడియోలో యువి సూర్యనారాయణ రాజు గారు కృష్ణరాజు గారి సోదరులు ఆ మహానుభావులు గారిని తలుచుకుంటుంటేనే నా గుండె అదో రకంగా అయిపోతున్నది. ఇప్పుడు మన ముందు లేరు. ఆయన ఎక్కడున్నా సరే గోపికృష్ణ మూవీస్ అధినేత యువి సూర్యనారాయణ రాజు గారు కృష్ణరాజు గారి సోదరులు మరొకసారి చెప్తున్నాను ప్రభాస్ గారి తండ్రి ఆయన నన్ను తెలుగు చిత్రసీమకు తీసుకొచ్చినటువంటి మహానుభావుడు. అలాంటి యువి సూర్యనారాయణ రాజు గారు నేను 3 సంవత్సరాల క్రితం ఆఫీస్ ఓపెన్ చేసి సార్ మీరు వచ్చిన ఆఫీస్ ఓపెన్ చేయాలని అడగగానే ఆ మహానుభావుడు వచ్చిన ఆఫీస్ ఓపెన్ చేసి సుబ్బారావు నీకు ఎలాంటి ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా నా దగ్గరికి రా నేను చేసి పెడతానని చెప్పినటువంటి మహానుభావుడు కృష్ణరాజు గారి సోదరులు ప్రభాస్ గారి తండ్రి వారికి మరొకసారి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు అర్పించుకుంటూ ఇక నా చిత్రాన్ని గురించి 1984 నుంచి ఈరోజు వరకు రకరకాలైనటువంటి నేను అనేక రకమైనటువంటి తెలుగు సినిమాలు హిందీ సినిమాలు ఇంగ్లీష్ సినిమాలు కూడా చేసి ఈరోజు నేను ఈ స్థితికి వచ్చాను. సినిమా తీయాలి అంటే చాలా కష్టాలండి. అదీగాక కొత్త వాళ్ళతో తీయాలంటే అతి కష్టాలు. మహానుభావులు నారాయణమూర్తి గారు ఇప్పుడే చెప్పారు సినిమాలు తీయాలంటే ఎంత కష్టం. దాని గురించి నేను ఎక్కువగా చెప్పదలుచుకోలేదు. పత్రిక ఎసేజీలో ఇప్పటికే చాలా ఆలస్యమైంది. క్షమించాలని మరొకసారి కోరుకుంటూ సుబ్బారావు గారు ఎంత పెద్ద మనసు అంటే మామూలుగా ఆడియో ఫంక్షన్స్లో మ్యూజిక్ డైరెక్టర్కైనా ఎవరికైనా ఒక సీడీ ఇస్తారు. నాకు ఎన్ని సీడీలు ఇచ్చారు. మామూలుగా మళ్ళీ ఆ సీడీలు తీసేసుకుంటారు. మరి తీసుకుంటారో లేదో తెలియదు. సో ఆయన కొంచెం అల్ప సంతోషి చిన్నపిల్ల టైపు. కోపం ఎంత తొందరగా వస్తుందో ఆనందం కూడా అంత తొందరగా వస్తుంది ఆయనకి. నేను ఇందాక 1 అవర్ కొంచెం లేట్ అయితే సీరియస్ అయ్యారు. అప్పుడప్పుడు ఏదన్నా సాంగ్ లేట్ అయినా రికార్డింగ్ ఏదైనా లేట్ అయినా కూడా టకాటకా కారేసుకొని స్టూడియోకి వచ్చేసి కూర్చుంటారు రెడీగా సోఫాలో. ఏంటబ్బా అయినా నాకు అర్థం కాకపోయేది. ఇందాకే అర్థమైంది. బయట ఇక్కడంతా మీడియా వాళ్ళంతా ఉన్నారు. ఇక్కడ కూర్చున్నారు. బయటకు వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు సార్ అంటే శ్రీహరి ఇంకా రావట్లేడమ్మా ఇంటికి వెళ్ళి తీసేసుకొస్తారా ఇంటికి వెళ్ళి తీసుకొస్తానని వెళ్తున్నాడు. సార్ శ్రీహరి గారు వస్తారు కదా సార్ మీడియా వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు మీరు ఎందుకు వెళ్ళామంటే లేదమ్మా హరి నా ప్రాణం అమ్మా తను లేకుండా నేను పని చేయలేనమ్మా. సో అప్పుడు అర్థమైంది. సో నా దగ్గర కాదు ఆయన ఎవరి దగ్గర అలా చిన్నపిల్లలాగా ఉంటాడని. వేదిక మీద ఉన్న లివింగ్ లెజెండ్స్ అని చెప్పచ్చు ఒక నారాయణమూర్తి గారు ఒక రేలంగ నరసింహారావు. ఒక వారంలో ఆయన సినిమాలు 3 కూడా రిలీజ్ అయిన రోజులు ఉన్నాయి. ఒకటే వారం బళ్ళు కట్టుకొని ఎడ్ల బండ్లతోటి వచ్చిన సంవత్సరాలు నడిచిన సినిమాలు నారాయణమూర్తి గారి. అట్లాంటి వారు ఈ ఆడియోని ఈ కంపెనీని వీళ్ళని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు వాళ్ళ మధ్యలో నేను కూర్చున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. చిన్నని బ్లెస్ చేసిండ్రు. సో వేదిక మీద ఉన్న అందరికీ మళ్ళీ ఒకసారి ఇది చెప్తూ దీంట్లో ఈ బ్యానర్ పేరు తెలుగువారి సినిమా అసలు దాంట్లోనే ఉంది. శుభరారు వారం అంతా తర్వాత మీకు ఇంకోటి తెలీదు ఆయన అసలు పేరు పిడుగు సుబ్బారావు అంట. వీళ్ళకి తెలవకొప్పుకున్నారు వీళ్ళు సినిమా పిడుగు సుబ్బారావు. ఇప్పుడు వచ్చి మన స్టేజ్ మీద చెప్తున్నారు
ఆయన వస్తే ఇట్లా అవుద్ది అట్లా అవుద్ది అని వచ్చుడే పిడుగు దాడు 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 మీరు మీరు పిరమిడ్ కట్టుకోవాలి ఈ స్టూడియోలన్నీ. సో ఆయన టేస్ట్కి ఆ తెలుగువారి సినిమా అనేది నాకు బాగా నచ్చింది. తర్వాత మండోదరి ఆ టైటిల్లో ఉన్న రాముడు కాదు హీరో అని నా ఫీలింగ్ ఎప్పటికీ. రావణుడే హీరో. సో రావణు రావణుడి భార్య మండోదరి అది అసలు అల్టిమేట్గా అనిపించింది. మరి నేనేం క్లిప్పింగ్స్ చూడలేదు బట్ ఈ టైటిల్ పెట్టడంలోనే వీళ్ళ ఆలోచనలన్నీ నాకు అర్థమైనాయి. అద్భుతంగా ఈ సినిమా బ్రహ్మాండంగా వస్తుందనే నేను అనుకుంటున్నాను. అలాగే ఆడియో సూపర్ డూపర్ హిట్ కావాలని, చిన్నకి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ